లేకుండా పూర్తి పోలీస్ బందోబస్త్ దట్ ఇస్ వాట్ ఇస్ అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ప్రకారంగా దట్స్ ద టేక్ పోలీస్ విల్ టేక్. నేను అదే అంటున్నాను, ఇది ఒక రాజకీయ సమస్యగా దీన్ని చేసి ఫ్లేరప్ చేయడానికి ఇరు పార్టీల వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో కొంత సంయమనంతో అధికార పార్టీ ఉండాల్సిందనేది నా వాదన. ఇక్కడ ఇంకొక వాదన ఏంటి అని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్తో కూడా అంత మంచి టైస్ హీస్ నాట్ మెయింటైనింగ్ జగన్. ఇలాంటి పరిస్థితులు అండ్ టీడీపీ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఆన్, అంటే మనకి రైవల్స్గా లాస్ట్ టైం కనిపించినా కూడా ఇఫ్ రిక్వైర్డ్ దే మైట్ కమ్ బ్యాక్ అగైన్ టుగెదర్ యాజ్ అ టీమ్ టీడీపీ అండ్ బీజేపీ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్ అవకాశాలను ఒక రకంగా యూనో సబ్మిట్ చేయడానికి కూడా ప్రాబబ్లీ బీజేపీ వాళ్ళ సహకారం కూడా ఇవాళ రోజున టీడీపీ తీసుకుంటుందేమో అనడంలో కొంత అతిశయోక్తి కూడా లేదు. సో ఇలాంటి అన్ని సర్కమ్స్టాన్సెస్ని దృష్టిలో పెట్టుకొని కొంత సంయమనం పాటించుంటే ఇలాంటి పరిస్థితి. అదే సందర్భంలో పల్నాడుకి గతంలో ఫ్యాక్షన్ చరిత్ర ఉండేది, దానికి తరతరాల చరిత్ర ఉన్నట్టు అంటే ఇక్కడ మీరు ఫ్లేరప్ కాకుండా చూసుకోవాలండి. ఒకసారి ఫ్లేరప్ అయింది అని అంటే సిచ్యువేషన్స్ విల్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ బికాస్ ఇట్ హ్యాస్ గాట్ దట్ హిస్టరీ అంటున్నాను. సో అలాంటి పరిస్థితుల్లో నేను అందుకే అప్పటి నుంచి ఒకటే టర్మ్ వాడుతున్నాను, సంయమనంతో వాళ్ళు కనుక అధికార పార్టీ వాళ్ళు కనుక ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. నరోత్తం రెడ్డి గారు ఎట్లా చూడాలంటారు?